వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. పిల్లలు చిన్న చిన్న దొంగతనాలు చేయడం విన్నాం, కానీ ఓ పిల్లాడు ఏకంగా బస్సునే దొంగిలించిన ఘటన చైనాలో చోటు చేసుకుంది. బస్ స్టాండ్ లో ఆగి ఉన్న బస్సును ధైర్యంగా నడుపుకుంటూ తీసుకెళ్లిపోయాడు. సుమారు 10 కిలోమీటర్ల దూరం బస్సును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. దీనిని మార్గ మధ్యంలో చూసిన ఓ వ్యక్తి దానిని వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైనర్ బాలుడు నిబంధనలకు విరుద్ధంగా బస్సు నడుపుతున్నాడని పోలీసులకు సమాచారం అందించాడు. జీపీఎస్ ఆధారంగా బస్సును గుర్తించిన పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని బాలుణ్ణి అదుపులోనికి తీసుకున్నారు. దీనిని వీడియో తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. ఆ వీడియోను మీరు కూడా చూడండి. Watching One India Telugu. For more details, keep watching One India Telugu. Please like and share. Don't forget to subscribe. Thank you.